రెబల్ మూన్ పార్ట్ టూ ద స్కార్ గివర్. స్నైడర్ మామ ప్లీజ్ చెప్తున్నా, నీ దండం పెడతా, ప్లీజ్ సినిమాలు తీయడం ఆపే, నీ వల్ల కావట్లేదు, నాకు అర్థమైపోయింది. ప్రతి షాట్ ఎంత అందంగా తీద్దామని ఒక ఆలోచన తప్పితే ఆ షాట్ ఆ సినిమాకి పనికొస్తుందా, ఆ సినిమాకు ఒక మంచి స్టోరీ ఉంటుందా, మంచి క్యారెక్టర్స్ ఉంటాయా, వాటన్నింటినీ మంచిగా రాయాలని ఆలోచించవను. అసలు ఏది పడితే అది రాసేస్తావా? అడ్డమైన చెత్త అంతా సినిమాలో పెట్టేసి 100 మిలియన్లు 200 మిలియన్లు కథం చేయడమేనా? ఇంకేమీ లేదా దీంట్లో? లిటరల్ గా ఫస్ట్ పార్ట్ స్టార్ వార్స్ న్యూ హోప్ నుంచి కాపీ కొడితే సెకండ్ పార్ట్ 7 సమురాయ్ నుంచి కాపీ కొట్టిండు అన్న. ఫస్ట్ పార్ట్ లో ఒక క్యారెక్టర్ గురించి కూడా మనకి ఏది తెలియదు, అంత చెప్తా ఉంటాడు, చూపెట్టాడు. సెకండ్ పార్ట్ వాళ్ళకి చిన్న చిన్న నరేషన్ ఇస్తూ ఫ్లాష్ బ్యాక్ చెప్తున్నాడు. అది ఎప్పుడు అసలైన ఫైట్ ఏదైతే ఉంటుందో దానికి 2 మినిట్స్ ముందు లిటరల్ ఒక్కొక్క షార్ట్ ఫిల్మ్ లాగా షూట్ చేసి వాటిని కలిపిండు. అండ్ ఆల్సో గట్టిగా చెప్తున్నా, వీళ్ళు 3 అవర్ ఫిల్మ్ 3.5 అవర్ ఫిల్మ్ షూట్ చేసి అయ్యా ఎక్స్టెండెడ్ కట్. వాటిలో మెయిన్ సీన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని మధ్యలో ఇట్లా కట్ చేసిండో, కట్ చేసి పక్క పెట్టేసి మీతో కలిపి కలిపేసిండు. ఇట్లా చండాలంబయ్యా, ఎడిటింగ్ మిస్టేక్స్ కనబడ్డాయి నాకు దీంట్లో, సీజీ మిస్టేక్స్ కనబడ్డాయి, అసలు క్యారెక్టర్ ట్రేడ్స్ ఏవి లేవు. నువ్వు అసలు ఫస్ట్ మూవీకి దీనికి సంబంధం ఎట్లా, నాకు అసలు గుర్తు కూడా లేదు. ఫస్ట్ మూవీ ఎట్లా పెట్టి గుర్తులేదు, నాకు తెలుసు గుర్తుండదు అని చెప్పేసి. కనీసం దానికి స్టోరీ అనే కంటిన్యూషన్ ఉంటుందని చూసిన, తప్పు నాదే, ఖచ్చితంగా తప్పు నాదే, చాలా పెద్ద తప్పు. ఫస్ట్ మూవీ చండాలంగా ఉందని తెలిసిన తర్వాత కూడా ఎందుకు చూసినవరా అని మీరు అడగొచ్చు. పిచ్చి, ఏదో కనీసం ఒక స్టోరీ ఉంది కదా, దాన్ని సగం చెప్పిన మిగతా సగం స్టోరీ అని చెప్తారు అనుకున్నా, మంచిగా రాడు పెట్టిండు అయ్యా, మామూలుగా లేదు. దీనికి నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఎట్లా ఒప్పుకుంటారు ఇంత బడ్జెట్ పెట్టి? 250 to 200 మిలియన్ అయి ఉంటది ఆ కాస్ట్ కానీ ఆ విఎఫ్ఎక్స్ కానీ, వాళ్ళు పెట్టిన బడ్జెట్ అయితే మాస్ పెట్టారు, ఎట్లా రికవర్ అయితే? అండ్ ఆల్సో దానిలో కూడా చాలా వరకు ఎక్స్టెండెడ్ కట్ కోసం కట్ చేశారు. మనకు జనరల్ గానే జాక్ స్నైడర్ మూవీస్ అంటే ఎక్స్టెండెడ్ కట్స్ అంటే 3 అవర్స్ 3 అవర్స్ 30 మినిట్స్ ఉంటది, దాని అంతా కట్ చేసి వీళ్ళు 2 అవర్స్ ఫిల్మ్ రిలీజ్ చేశారు. అంటే ఎంత ఫుటేజ్, ఎంత క్యారెక్టర్ ఆర్క్, ఎంత స్టోరీ ఇంకా మిగిలింది, దానంతా వీళ్ళు పెట్టలేరు. అంటే ఇప్పుడు మనం మళ్ళీ పార్ట్ 1 కి ఎక్స్టెండెడ్ కట్, పార్ట్ 2 కి ఎక్స్టెండెడ్ కట్ చూసి అమ్మో చాలా బాగుంది, మనమే మిస్ అండర్స్టాండ్ అయ్యాము అనే కైండ్ ఆఫ్ థింకింగ్ లో ఉండాలా? మిస్టేక్ ఎవరిది మరి? అనవసరమైన ప్లాట్ లైన్స్, అనవసరం. అక్కడెక్కడో జస్ట్ ఏదో జస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తాడు, ఆ ఇంట్రడక్షన్ కి ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ లాస్ట్ వరకు ఎక్కడ యూజ్ కాలేదు. ఒక రోబోట్ ఉంటుంది క్యారెక్టర్, అసలు అది ఎందుకు ఉంది, అసలు ఎందుకు వచ్చింది, దాని రీజన్ ఏంటి? అంతసేపు వాళ్ళందరూ చచ్చిపోతుంటారు, ఆ ఒక్క రోబోట్ మాత్రం పాప్కార్న్ తిన్నట్టు కూర్చున్నది ఎందుకు, అసలు లాస్ట్ కి వచ్చి అది ఎందుకు హెల్ప్ చేసింది? ఏవి లేవు రీజన్, అసలు క్యారెక్టర్స్ కి ఒక వెయిట్ లేదు, ఒక రీజన్ లేదు, ఏదో నడుతుంది కదా నడిపిద్దాం అనే ఫీలింగ్ లో తీసిన సినిమా అయితే మాత్రం ప్లీజ్ స్నైడర్ మామా, నువ్వు కనుక సినిమాలు తీస్తా అంటే మాత్రం ప్లీజ్ ఒక మంచి రైటర్ ని పెట్టుకో, మంచి స్క్రిప్ట్ తో రా, ఆ స్క్రిప్ట్ లో ఉన్న మెటీరియల్ ని నువ్వు లాస్ట్ వరకు బాగా అచీవ్ చేసావాలేవో చూసి. ఎక్కడ చూడు ఈ ఫ్రేమ్ ని ఎంత బాగా చూపెడదాం అనే థింకింగ్ లో ఉన్నావు కానీ ఆ ఫ్రేమ్ సినిమాకి యూజ్ అవుతా లేదా అనే థింకింగ్ అయితే లేదు. అనవసరంగా స్లో మోషన్ ఎందుకు బాబాయ్, నాకు అర్థం కావట్లేదు. ముఖ్యంగా సౌత్ ఇండియన్ ఫిల్మ్స్ లో స్లో మోషన్ ని చాలా బాగా వాడతా, మనకు తెలుసు స్లో మోషన్ ఎట్లా ఉంటాయి. ఒక మెయిన్ ఈవెంట్ జరుగుతుంటే దాన్ని హైలైట్ చేయడానికి స్లో మోషన్ షాట్ పెడితే బాగుంటది, అనవసరంగా స్లో మోషన్ ఎందుకు వస్తుంది? లెంత్ దండగ తప్ప ఎందుకు మనకి రాబాబి? నిజంగా 300 బ్యాట్మ్యాన్ వి సూపర్ మ్యాన్ జాక్ స్నైడర్ జస్టిస్ లీగ్ సినిమా తీసిన డైరెక్టర్ అయినా అని డౌట్ వచ్చింది నాకైతే మాత్రం. అసలు సినిమా మొత్తం రొట్ట, నువ్వు ఆయననే అంత అర్హత ఉందా నీకు? అట్లాంటి కామెంట్స్ వస్తాయి నాకు తెలుసు. సినిమా చూడు ఫస్ట్, అయితే సినిమా చూసిన తర్వాత వచ్చి మాట్లాడినా, నేను చెప్పిన ప్రతి దానికి ఖచ్చితంగా వ్యాలిడ్ పాయింట్ ఉంటుంది. ఒక్క క్యారెక్టర్ అంటే ఒక్క క్యారెక్టర్ కూడా నేను అసలు కనెక్ట్ కాలేదు, అసలు కనెక్ట్ కావడానికి అక్కడ మెటీరియలే లేదు, ఏదో జరుగుతుంది చెప్తున్నాం చేస్తున్నాం అన్నట్టు ఉంటది. ఈ సెకండ్ పార్ట్ లో జరిగే బ్యాటిల్ కి అంత బాగా ఎంఫోసిస్ ఎందుకు ఇస్తున్నాడు అర్థమే కాదు, దానికి ఒక రీజన్ ఉండదు. జస్ట్ స్కార్ గివర్ ఉంది, స్కార్ గివర్ ఉంది, స్కార్ గివర్ కోసం మేము యుద్ధం చేస్తున్నాం అంటారు కానీ లాస్ట్ కి అది కూడా వేస్ట్, పక్క ఏం పని చేయలేదు. అది కూడా అన్నింటిని కాపీ కొట్టిండు, స్టార్ వార్స్ ని కాపీ కొట్టిండు, 7 సమురాయ్ ని కాపీ కొట్టిండు. గ్రాంటెడ్ 7 సమురాయ్ నుంచి చాలా ఇన్స్పిరేషన్ మూవీస్ వచ్చేసినాయి, బట్ బ్లేటెంట్ గా ఎవరు కాపీ కొట్టలేదు. దాని ఇన్స్పిరేషన్ గా తీస్తూ మంచి క్యారెక్టర్స్ రాస్తూ వాటన్నిటికీ ఒక ఒరిజినాలిటీ ఇచ్చి తీసారు మిగతా వాళ్ళు. ఇది మాత్రం బ్లేటెంట్ గా రిప్పింగ్, అంత చండాలంగా ఉంది అన్నట్టు సినిమా. నేను ఈ సినిమా చూడడానికి కారణం మీరు చూడకుండా ఉండడానికి, నేను చెప్పేసి చూడొద్దు అని చెప్పేసి అట్లా అని చెప్పేసి చూసిన. ఇట్లా కూడా చేయాల్సింది కాకుండా తప్పు నాదే, చాలా చాలా పెద్ద మిస్టేక్, వద్దు స్నాక్స్ నైడర్ వద్దమ్మా, నీ దండం చూడాలన్నమాట సిచ్యువేషన్. రోత రోతుంది సినిమా, నా వల్ల కావట్లేదు, ఖచ్చితంగా ఒక శారీడాన్ వేసుకోవాలి, హెడ్ ఎక్ తో చచ్చిపోతున్నా ఈ సినిమా చూసిన తర్వాత. ఈ సినిమా చూసిన నాలాంటి అవాగ్యులు ఉన్నారో కింద కామెంట్స్ లో చెప్పండి. ఒకవేళ మా కాంటెంట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోమా ప్లీజ్. సో దాట్స్ ఇట్. యా, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.